హలో పిల్లలు ఎలా ఉన్నారు అమ్మ కబుర్లకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే వ్యక్తి పేరు ఈసఫ్ మంచి కథలు చెప్పిన తాత ఈసఫ్ కుందేలు ఎప్పుడూ తాబేలుని నెమ్మదిగా నడుస్తావు అని ఏడిపిస్తూ ఉండేది తాబేలుకు ఉక్రోషం వచ్చి కావాలంటే మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం ఎవరు గెలిస్తే వారే గొప్ప అని సవాలు చేసింది ఓస్ నీతో పరుగుపందమా చిటికలో గెలుస్తా చూడు అంది కుందేలు పరుగు పందెం జరిగే రోజున అడవిలో జంతువులన్నీ ఒకచోట గుమికూడాయి కుందేలు కొంత దూరం పరుగు తీసి తాబేలు వచ్చే వరకు కాసేపు పడుకుంటాను అనుకుని చెట్టు కిందకు చేరింది తన పక్క నుంచి తాబేలు నడిచి వెళ్లిపోతున్న విషయం కూడా గమనించలేదు సాయంత్రం మెలకు వచ్చి చూసుకునేసరికి ఏముంది తాబేలు గమ్యాన్ని చేరుకుంది పరుగు పందెంలో గెలిచి ఎవరిని చులకనగా చూడకూడదన్నది ఇందులోని నీతి కథ బాగుంది కదూ కాని ఈ కథ రాసి రెండు వేల సంవత్సరాలపైనే అయింది తెలుసా ఇలాంటి కథలు ఎన్నింటినో రాసిన వ్యక్తి పేరు ఈసఫ్ ఈసఫ్ క్రీస్తు పూర్వం శతాబ్దానికి చెందినవాడు గ్రీకు దేశంలోని త్రేష్ అనే నగరంలో ఈసఫ్ జన్మించాడు ఈసఫ్ ఒక బానిస అంటే జీతం తీసుకోకుండా యజమానికి చాకిరీ చేసేవాడన్నమాట అతడు ఎక్కడికి వెళ్లాలన్నా ఏ పని చేయాలన్నా యజమాని అంగీకారం ఉండాల్సిందే యజమాని కావాలంటే తన బానిసను ఇంకొకరికి అమ్ముకోవచ్చు అంతటి దయనీయమైన పరిస్థితి కానీ ఈసఫ్ అందరి బానిసల్లా ఉండిపోలేదు అతనికి ఊహాశక్తి చాలా ఎక్కువ అప్పటికప్పుడు మంచి మంచి కథలను కల్పించి అందరి మెప్పును పొందేవాడు జంతువులకు మనిషి గుణాలను ఆపాదిస్తూ ఆయన చెప్పే కథలు ప్రజల్ని ఎంతగానో ఆకర్షించేవి అలా తన తెలివితేటలతో రాజుగారి దృష్టిలో పడ్డాడు ఈసఫ్ రాజ్యంలో ధనవంతులకి రాజుగారికి సలహాలను ఇచ్చే స్థాయికి ఎదిగాడు ఒకసారి డెల్ఫియా అనే రాజ్యానికి రాయబారిగా పంపారు అక్కడ ఈసఫ్ మాట్లాడిన విషయాలు జనానికి కోపం తెప్పించాయి అంతే అతనికి మరణ శిక్షను విధించేశారు తన జీవిత కాలంలో చెప్పిన కథలు ఈసఫ్ కథలుగా తర్వాత తర్వాత చలామణి అయ్యాయి ఈసఫ్ మరణించాక డిమిత్రస్ అనే ఆయన కథలన్నింటినీ సేకరించి పది భాగాలుగా రాశారు గ్రీకు తత్వవేత్త అయిన సోక్రటీస్ ని రాజు బంధించినప్పుడు ఈసఫ్ కథలను పద్య రూపంలో రాస్తూ తన జైలు జీవితాన్ని గడిపాడంట నిదానంగా ఈసఫ్ కథలు ప్రతి భాషలోకి ప్రతి దేశంలోకి చొచ్చుకుని పోయాయి ఇంగ్లీషులోకి అనువాదమైన తొలి పుస్తకాలలో ఇది ఒకటి ప్రస్తుతం దాదాపు నూట యాభైకి పైగా ఈసఫ్ కథలు లభిస్తున్నాయి కొందరి వాదన ప్రకారం అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కథలు కూడా ఈసఫ్ పేరుతోనే ప్రచారం పొందుతున్నాయి ఉదాహరణకి బౌద్ధుల జాతక కథల్లోనూ హిందువుల పంచతంత్ర కథల్లోనూ కనిపించే కొన్ని కథలకు ఈసఫ్ చెప్పిన కొన్ని కథలకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అలాగే మూడు వేల సంవత్సరాల నాటి కొన్ని పత్రాలలో ఈసఫ్ కథలను పోలినవి కొన్ని ఉన్నాయి ఈసఫ్ కథల్లో ప్రతి దానిలోనూ ఏదో ఒక నీతి ఉంటుంది జంతువులు పాత్రలుగా నడిచే ఈ కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి అందుకే వేల సంవత్సరాల తర్వాత కూడా మనం వాటిని చదువుకుంటున్నాం ఈసఫ్ చెప్పిన ఇంకో కథకు చూద్దామా ఒకసారి వాయుదేవుడికి సూర్యుడికి గొడవ వచ్చింది ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని వాదించుకున్నారు ఇంతలో ఒక యాత్రికుడు నడుచుకుంటూ వెళ్తూ వారికి కనిపించాడు అతడు ఒక షాలువాను కప్పుకొని ఉన్నాడు నేను నా గాలితో ఆ షాలువాని ఎగరగొడతాను చూడు అన్నాడు వాయుదేవుడు అలా అంటూనే వేగంగా గాలిని వీయసాగాడు గాలికి షాలువా కదిలేసరికి యాత్రికుడు దాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు వాయుదేవుడు ఎంత గట్టిగా గాలిని వేస్తే యాత్రికుడు తన శాలువాని అంత గట్టిగా పట్టుకుంటున్నాడు అతను గాలి వేగానికి అటూ ఇటూ ఊగిపోతున్నా సరే తన శాలువాని వదులుకోవటం లేదు ఇప్పుడు నా శక్తి చూడు అన్నాడు సూర్యుడు అలా అని తన వేడిని కొంచెం పెంచాడు అంతే వేడి ఎక్కువ అయ్యేసరికి యాత్రికుడు తన శాలువాను తీసి సంచిలో పెట్టేసుకున్నాడు బలంతో చేయలేని చాలా పనులు బుద్ధితో చేయవచ్చని వాయుదేవుడికి తెలిసొచ్చింది బాగున్నాయి కదా కథ కథలు మీకు ఇలాంటి కథలు తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి ఉంటాను మరి మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం